హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బామస్ వరల్డ్ ఈరోజు మీ అందరి కోసం నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అదేనండి కొబ్బరి పొడి ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను అంటే ఎండబెట్టి చేస్తే అదంతా లైట్గా స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలా ఏం కాకుండా ఇంట్లోనే ఎండలో పెట్టే చే ప్రాసెస్ కాకుండా డైరెక్ట్గా ఎలా చేసుకోవాలి అన్నది చెప్తున్నాను దానికంటే ముందు ఒక చిన్న చిట్కా అదేంటంటే కొబ్బరిని షెల్ నుంచి ఎలా రిమూవ్ చేయాలి అని ఎప్పుడు మనం రాళ్ళు రాళ్ళు యూస్ రాయి యూస్ చేసి లేదంటే వేరే వేరే చాక్ యూస్ చేసి అలా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ యూస్ చేసి మనం రిమూవ్ చేసి ముక్కలు చేసి రిమూవ్ చేస్తూ ఉంటాం మన చెయ్యి కట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి సో ఇలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఇది నాకు కొంచెం సింపుల్గా అనిపించింది చాలా ఈజీ ప్రాసెస్లో అనిపించింది చూడండి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ మీద పెడితే హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే షెల్ నుంచి కొబ్బరి రిమ్ వదిలేయడం స్టార్ట్ అవుతుంది అంటే విడిపోవడం స్టార్ట్ అవుతుంది ఆ టైంలో ఫ్లేమ్ నుంచి రిమూవ్ చేసి కాసేపు పక్కన పెట్టి చల్లారి చల్లారినిచ్చిన తర్వాత దానిని షెల్ నుంచి ఒక నైఫ్ ఆర్ స్పూన్ యూస్ చేసి రిమూవ్ చేసేసుకుంటే నాకు బౌల్లో వచ్చేస్తుంది అనమాట మధ్య మధ్యలో ఇరుగుతుంది కూడా సో ఇలా కంప్లీట్గా దా అదేంటి షెల్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తుంది అయితే ఇప్పుడు చిట్కా అయిపోయింది కదా ఇప్పుడు నేను కోకోనట్ పౌడర్ ఎలా చేసుకోవాలో చెప్తాను అన్నారు కదా ఖచ్చితంగా ఇలాగే రిమూవ్ చేయాలి ఈ పౌడర్కి అనేది ఏమీ కాదు అది జస్ట్ చిట్కా మాత్రమే మనం నార్మల్గా యూస్ చేసి కూడా చేయొచ్చు ఇప్పుడు ఈ పౌడర్ చేయటానికి ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ చేయడానికి మనం ఏవైతే కొబ్బరిని రిమూవ్ చేసామో దాని బ్యాక్ సైడ్ ఉన్న నల్లని తొక్క లాంటిది ఒకటి ఉంటుంది కదా దానిని రిమూవ్ చేసేయండి రిమూవ్ చేసి ఒకసారి క్లీన్ చేసేయండి క్లీన్ చేసి కాసేపు ఇవ్వండి ఒక పక్కన పెట్టి ఆరనివ్వండి తర్వాత కొబ్బరిని పల్చగా పొడుగ్గా ముక్కలు కోయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం మిక్సీ జార్లో వేసినప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే రౌండ్గా ముక్కలు ముక్కల్లా ఉండిపోతుంది కొన్నిసార్లు కోకోనట్ అలా లేకుండా ఉండడానికి ఉంటుందన్నమాట ఇలా అయితే ఇలా పల్చగా పొడుగ్గా ముక్కలు కోస్తే ఎక్కువ రౌండ్ ముక్క ముక్కలు ఉండిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇలా మొత్తం ఎంత ఎంత పౌడర్ కావాలంటే అంత పౌడర్ని అన్ని కోకోనట్స్ని యూస్ చేసుకోవచ్చు అయితే మన ఈ డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ అసలు ఈ పొడిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే చాలా నేను చూపించిన రెసిపీస్లో వడపావ్లో యూస్ చేస్తాము ఇంకా మనం చాక్లెట్స్ యూజ్ చేసేటప్పుడు చేయొచ్చు కుకీస్ యూస్ చేసేటప్పుడు మనం ఈ కోకోనట్ పౌడర్ని యూస్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్లో మనం ఈ కోకోనట్ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆ ముక్కలు కోసినే ఉన్నాయి కదా వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ముక్కలన్నీ వేసి కోడి చేసుకోండి మనం మిక్సీ దారిలోనే వేయాల్సిన అవసరం కూడా లేదు మన హ్యా మనం చేతి కోరం ఉంటుంది కదా మనం కోరం యూస్ చేసి కూడా కోరేసుకోవచ్చు అయితే లాస్ట్ వరకు కోరేయకుండా కొంచెం నల్ల బ్లాక్ కలర్ వచ్చేది ఉంటుంది కదా ఆ తక్కువ వచ్చేంత వరకు కాకుండా కొంచెం ముందే ఆపేస్తే సరిపోతుంది ఓకేనా సో ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో మనం ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న ఏదైతే పౌడర్ ఉందో దాన్ని మనం వేడి చేయాలి అలా చేయడం వల్ల దానిలో ఉన్న వెట్ అంతా పోయి డ్రైగా అయిపోతుంది ఫైనల్గా దీన్ని కలర్ లైట్గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మీరైతే కలపడం మాత్రం ఆపేయకూడదు ఆపేశారంటే మాడిపోతుంది దాని టేస్ట్ మారిపోతుంది అది అసలు అతుక్కుపోతుంది బౌల్కి అత్తికిపోతుంది ఊడి రాదు అలా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి కంప్లీట్గా డ్రై అయిపోయేంత వరకు వేడి చేస్తూనే ఉండాలి ఎందుకంటే మనం కొన్ని రోజులు ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో మనం ఈ విధంగా డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ